శబరిమల అయ్యప్ప యాత్ర. మనసారా అయ్యప్ప స్వామిని కొలవడమే ఈ దీక్ష పరమార్థం. రోజులో ఒకసారి భిక్ష, మరోసారి అల్పాహారం, రెండుసార్లు చన్నీటి స్నానం, నేలపై నిద్రించాలనే కఠిన నియమాల తోరణమే ఈ దీక్ష. అయ్యప్ప మాల వేసుకోవడం బెంగళూరులో వేసుకున్నానండి నేను. కేఆర్పురం దగ్గర అయ్యప్ప టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి దాంట్లో. సో ఇది కేఆర్పురం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో విజయనాపురాలో అయ్యప్ప టెంపుల్ ఉంది. కేరళ వాళ్ళు అక్కడి నుంచి స్వాములు, మొత్తం మెయింటెనెన్స్ అంతా వాళ్ళదే ఉంటుంది. సో ఇక్కడ చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, ఎవరైనా వెళ్ళి ఈజీగా అయ్యప్ప మాల వేసుకునేలాగా ఉంటుంది. ఇంకా దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు శబరిమల అయ్యప్ప ఆలయం ఒకటి. శబరిమలకు దేశం నరుమూల నుంచి భక్తులు వస్తుంటారు. అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు మండలం కాలం పాటు అంటే 41 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకొని వస్తుంటారు. మాలధారలు చేసిన స్వామి 41 రోజులు అత్యంత నియమ నిష్టలతో అయ్యప్పను పూజిస్తారు. దీక్షా సమయంలో అయ్యప్పలు ఈ కింది నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఏమంటే, పై చెప్పాను కదా, రోజులో ఒకసారి భిక్ష తీసుకోవడం, మరోసారి అల్పాహారం తీసుకోవడం, రెండుసార్లు చన్నీటి స్నానం, నేలపై నిద్రించడం వంటి కఠిన నియమాలతో దీక్ష చేస్తారనమాట. ఇది ఇరుముడి, ఇక్కడ విజయనాపురాలో ఉండే అయ్యప్ప టెంపుల్లో ఇరుముడి కట్టుకున్నాను నేను. సో ఇది మొత్తం ఇరుముడి కట్టుకోవడానికి 400 పే చేయాలి. ఇక్కడ 400 పే చేస్తే కనుక మొత్తం బియ్యము, దానికి కావాల్సిన ఇరుముడికి కావాల్సిన మొత్తం ఇవంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, విత్ ఘీతో సహా. ఘీ టెంకాయ ఒకటే ఇస్తారు, ఎక్స్ట్రా టెంకాయ కావాలంటే ఎక్స్ట్రా మనీ ₹100 పే చేయాలి. లేదా ఒకటే చాలనుకుంటే ఒకటే ఎనఫ్, అక్కడ ఒకటికైతే ₹400 ఇస్తారు. మనము సైడ్ బ్యాగు, ఇరుముడి బ్యాగులు మాత్రమే మనం తీసుకెళ్ళాలి. ఒకవేళ లేవనుకుంటే కనుక అక్కడే రీజనబుల్ రేట్లతో ఇక్కడే దొరుకుతాయన్నమాట. ఆల్ అయ్యప్ప మాల వేసే టైం నుంచి ఇరుముడి కట్టేంత వరకు మనకి ఏమేం కావాలో అన్నీ దొరుకుతాయి అక్కడ, అన్ని రీజనబుల్ రేట్స్తోనే, విత్ ఎక్స్పర్ట్ స్వాములు, అందరూ గురుస్వాములు అన్నమాట. గురుస్వామి తీసుకున్న వాళ్ళే, గురుస్వాములు అయిన వాళ్ళే ఇక్కడ అందరూ మనకు మాల వేయడం కానీ ఇరుముడి కట్టడం కానీ అందరూ వాళ్ళే చేస్తారు. ఇక్కడ అంతా ఒక మొత్తం ప్రాసెస్ లాగా ఉంటుంది. గుడి అయ్యప్ప స్వామి టెంపుల్ అయినా కానీ అయ్యప్పది మెయిన్ ఇది ఉంటుంది. పక్కన వినాయకుడి టెంపుల్, దాన్ని వెంకటనక దేవి అమ్మవారి టెంపుల్, పక్కన దానికి పక్కన వచ్చి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అవతల ఈశ్వరుని శివలింగము, దాని బ్యాక్ సైడు ఇరుముడి కట్టే ప్రాసెస్ మొత్తం ఇక్కడ ఉంటుంది. మనకు దారిలో కావాల్సిన టెంకాయలు కూడా, అంటే కన్నెమూల గణపతి దగ్గర, శరణగుత్తి దగ్గర, పడికట్ల దగ్గర వేయడానికి టెంకాయలు కూడా మొత్తం వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నాకు అనిపించింది చాలా రీజనబుల్ ప్రైస్ అని. ఎవరైనా బెంగళూరు కేఆర్పురం సర్కిల్ ఈ నియర్బై ఎవరైనా మాల వేసుకునేట్టుగా ఉంటే కనుక ద బెస్ట్ టెంపుల్ ఇది, విత్ రీజనబుల్ ప్రైస్. పక్కా మీకు అన్నిటికీ బిల్ ఇస్తారు. మాల వేయడానికి కేవలం 20 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ మీరు దక్షిణ ఇచ్చినా ఇవ్వకపోయినా, గురుదక్షిణ ఇచ్చినా, మాల వేసిన దానికి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అనమాట. సో ఇంకా నేతి దీపం అయితే కనుక 30 రూపీస్ తీసుకుంటారు. నార్మల్ దీపం అయితే కనుక 20 రూపీస్ తీసుకుంటారు. అన్ని ఇరుముడి బ్యాగులు, సైడ్ బ్యాగులు, మాలలు, తర్వాత దానికి మాల వేసేటప్పుడు పూలు, పళ్ళములు అన్నీ, ఆల్ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. మనకి ఏం కావాలంటే నేను దొరుకుతాయి. నేను ఒక వర్డ్లో చెప్పాలంటే దీన్ని సెకండ్ టైం ఇక్కడ నేను మాల వేసి ఇరుముడి కట్టుకున్నది 2000లో పరి కట్టుకున్నాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసుకున్నాను అనమాట. నేనైతే కనుక ఇది 100% రెఫర్ చేస్తాను ఈ టెంపుల్కి. ఇంకా ఇరుముడి కట్టుకుని అయితే బయలుదేరినాం శబరిమల యాత్రకి. సో ఆల్మోస్ట్ బెంగళూరులో మార్నింగ్ 9:30కి బయలుదేరినాము. 9:30కి బయలుదేరి మేము మొత్తం 5 మెంబర్స్ వెళ్ళామన్నమాట వెహికల్లో. సో ఇది ప్రస్తుతం సేలం దగ్గర ఉన్నాము. సేలం దగ్గర మేటూరు డ్యామ్ దగ్గర నుంచి ఇటు భవానీకి వెళ్ళి ఈవినింగ్ అక్కడ భవానీలో స్నానం చేసి దర్శనం చేసుకొని అక్కడ పూజ అంతా ముగించుకొని అక్కడి నుంచి వెళ్దామని ప్లాన్ చేసినాము. సో
ఇది ఇప్పుడైతే మేటూరు డ్యామ్ అయితే క్రాస్ చేస్తున్నాము. మేటూరు డ్యామ్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ భవానీ ఉంటుంది. భవానీ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్. భవానీ టెంపుల్, ఇదిగో భవానీ రివర్. ఈ రివర్లో వాటరు, దయచేసి నేనైతే ఇదైతే ఎక్కువ మంది అయితే చెప్పని ఇక్కడికి వచ్చి మునగండి అని, చాలా బాగలేవు అంటే గలీజ్గా ఉన్నాయని మన ఓడలే చెప్పాలంటే. వాటర్ అయితే అస్సలు బాగోలేవు. ఇంక ఎలాగో వచ్చాం కాబట్టి ఇక్కడ మునిగాము. లాస్ట్ టైం అయితే కనుక మేము మేటూర్ డ్యామ్ బ్యాక్ వాటర్లో అక్కడే స్నానం చేసుకుని వచ్చినాము. అక్కడ బాగున్నాయి వాటర్ లాస్ట్ ఇయర్. సో ఈ ఇయరు ఇక్కడ అందవేలో మేటూర్ దగ్గర ఒక టీ షాప్ దగ్గర అడిగితే కనుక లేదు బాగున్నాయి వాటర్ ఫ్లో బాగుందంటే అక్కడికి వచ్చాము. అస్సలు బాగోలేదు. నేనైతే ఎవరిని ప్రిఫర్ చేయను భవానీలో వెళ్ళి మునగండి అని. బై మిస్ అయ్యి ఇక్కడికి వస్తే కనుక బయట స్నానపు గదులు ఉన్నాయన్నమాట. 30 రూపీస్ పర్ హెడ్, 30 రూపీస్ విత్ రెస్ట్ రూమ్ అయితే కనుక 40 రూపీస్ తీసుకుంటారు. దాన్ని ఎక్కువ దాన్ని యూస్ చేసుకోండి. ఇంక ఇదైతే భవానీ మెయిన్ గాలిగోపురం అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కనుక ఇది చాలా పెద్ద టెంపుల్. ఈ కార్తీక మాసంలో చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇది. కానీ దీనికి అంత ఎందుకు తమిళనాడు గవర్నమెంట్ కానీ తమిళనాడు దేవస్థానం డిపార్ట్మెంట్ కానీ దీన్ని లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు ఎలా ఉందో దానికన్నా ఇంకా కొంచెం బాగోలేదన్నమాట. ఇంకా బాగోలేదు అంటే దీని మీద ఎక్కువ కేర్ తీసుకోలేదేమో అనిపిస్తుంది. యాక్చువల్గా తమిళనాడు అంటేనే టెంపుల్స్కి ఫేమస్ అన్నమాట. బట్ శివుని టెంపుల్ ఇంత ఓల్డ్ టెంపుల్, దీన్ని ఎందుకు అంతగా వదిలేసారో తెలియదు. సో భవానీలో అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ ఎర్మేలి. ఎర్మేలిలో మేము మిడ్ నైట్ వెళ్ళాము. ఇంకా అందరూ టైర్డ్ అయిపోయిన పడుకుని ఉన్నారు కాబట్టి దిగలేదు అనమాట కిందికి. సో ఇది ఓవర్సోమ్ మసీదు ఎర్మేలిలో. అప్పటికి ఉన్నారు ఎర్మేలి టెంపుల్ అయితే 24/7 ఓపెనే ఉంటుంది. అది ఇక్కడ మొదటిసారి కనుక మాల వేసిన కన్యస్వాములు అయితే కనుక కన్యస్వాములు కానీ మణికంఠ స్వాములు కానీ ఉంటే 100% ఎరుమేలికి వెళ్ళి ఈ పేట తుల్లి అనేది ఆడాలా. అదిగో పేట తుల్లి అనేది వీళ్ళు ఆడుతున్నారు చూడు. ఇలా డ్రమ్స్ తీసుకొని వెళ్తారనమాట. సో ఇక్కడ ఎరుమేలు 24/7 ఇక్కడ టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. ప్లస్ ఇక్కడ రివర్ ఉంటుంది, చాలా పవిత్రమైన రివర్. వాటర్ కూడా సూపర్ ఉంటాయి స్నానం చేయడానికి. ఇంకా రెస్ట్ రూమ్ ఫెసిలిటీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అయితే మిడ్ నైట్, లేట్ మిడ్ నైట్లో ప్లస్ మేమందరం ఆల్మోస్ట్ 6 ఇయర్స్, 8 ఇయర్స్, 11 ఇయర్స్ మాలేసుకున్నాం కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు దిగడానికి. సో డైరెక్ట్ నీలక్కల్కే వెళ్ళిపోదామని ప్లాన్ చేసినాము. ఇంకా మిడ్ నైట్ అవుతుందని సో లేట్ నైట్లో ఎందుకు లేని బయలుదేరాము. సో జనాలు అప్పుడప్పుడే అంటే మిడ్ నైట్ అంత ఎక్కువ ఉండరు. అర్లీ మార్నింగ్ టైము హెవీ రష్ ఉంటుంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఈ రోడ్లన్నీ అయితే ఖాళీనే ఉండవు. ఇక్కడ డ్రమ్స్ ఇస్తా, అది ముందర డ్రమ్స్ ఉన్నారు కదా, వాటికి 300 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు మేము వెళ్ళాం కాబట్టి చెప్తున్నాను. ఈ గద, నెక్స్ట్ కత్తిస్వామి అయితే కత్తిస్వామి, రెండోసారి అయితే మూడోసారి, ఇట్లా డిఫరెంట్ ఇయర్స్కి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అక్కడ యూజ్ చేస్తారు కాబట్టి వాటికంతా ఎక్స్ట్రా పే చేయాలి రెంట్ అనమాట. మనం తీసుకెళ్ళి మళ్ళీ ఎత్తుకొచ్చి అక్కడ ఇచ్చేస్తే మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. అంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంచెం ఎక్కువ పే చేసుకుంటారు. ఇక్కడ మెయిన్ గ్యాంబ్లింగ్ ఏమంటే కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ అనేది పెద్ద గ్యాంబ్లింగ్ ఎర్మేలిలో. బీ కేర్ఫుల్ అనమాట దాంట్లో. ఇంకా ఇక్కడ నా తెలిసి షాపింగ్ అంతా ఏముండదు. ఇదే ఎర్మేలి మెయిన్ టెంపుల్ అనమాట. దీని లోపలికి వెళ్తే కనుక ఇక్కడ నుంచి వెళ్ళినవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి వస్తారు. ఎవరైతే కనుక ఫస్ట్ సాలి మాలేస్తారో వాళ్ళకి వాళ్ళని కన్యస్వామి అంటారు అనమాట. కన్యస్వామికి ఒక స్టిక్ ఇస్తారనమాట. ఆ స్టిక్ తీసుకెళ్ళి శరణ గుత్తిలో చెక్కాలి. స్వామి, ఇప్పుడే పంబాలో దిగినాము. నిలక్కల్లో పార్కింగ్ ఇచ్చినారు. సో మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి వాళ్ళు నిలక్కలకి వెళ్ళినారు బండి తీసుకొని. సో మేము ఇంకా పంబాలో, అదిగోండి పంబా రివర్ పంబలంతా అక్కడ వెళ్తున్నారు. మనం కూడా ఇట్లా వెళ్ళాలి. అదిగోండి, హాయ్ చెప్పండి స్వామి. ಪವಿತ್ರವಾದ ಪಂಪಾ ನದಿಯಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡುತ್ತಿರುವ ಸಮಯದಲ್ಲಿ ಕನ್ನಿಮೂಲ ಗಣಪತಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನೂಕು ನುಗ್ಗಲು ಕಂಡು ಬರುವಂತಹ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಮಾಡುವ ಕಳ್ಳರು ಮತ್ತು ಕದಿಯುವ ಅಯ್ಯಪ್ಪ ಭಕ್ತಾದರು ತಮ್ಮ ತಮ್ಮ ಭಕ್ತಗಳ ಬಗ್ಗೆ ಉಳಿಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. అదిగోండి స్వామి, ఇదే పంబా నది. స్వాములందరూ
స్నానం చేస్తున్నారు. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారా? మార్నింగ్ 4:15. ఏమే మా స్వామి తెలివిగా అది కూడా డోలి పాటు ఉన్న ఇరుముడి శైవ మణిపర్స్ మొబైల్ ఫోన్ వస్తువులను జాగ్రత్త చూసుకోండి. పంబాలో ఇంత రష్ అర్లీ మార్నింగ్ టైము ఎప్పుడైతే ఇప్పుడు చూడలేదు. చాలా రష్ ఉంది. సో పైకి వెళ్ళే టైంకి లేట్ అవుతుందని అసలైతే కనుక మేము మా ఇరుములన్నీ పెట్టి పంబాలో మునిగి తర్వాత అక్కడ పూజ చేసుకొని వెళ్ళడానికి కూడా ప్లేస్ వెతుక్కోవడానికి చాలా టైం పట్టేలాగా ఉంది. ఇక్కడ అంత రష్ ఉన్నారు. సో ఇది కన్నుమూల గణపతి. కన్నుమూల గణపతిలో అక్కడ టెంకాయ కొట్టాలి, ఎక్స్ట్రా టెంకాయ తీసుకురావాలి మనం. టెంకాయ తీసుకొని వచ్చిన తర్వాత కన్నుమూల గణపతిని క్రాస్ చేస్తే ఇది ఆన్లైన్ వర్చువల్ క్యూ టోకన్స్ అన్నమాట. ఆన్లైన్ వర్చువల్ క్యూ మనం ఆల్రెడీ బుక్ చేసుకోవాలి. ఏ డేట్లో వస్తున్నాము, ఏ టైమింగ్లో వస్తున్నాము, ఆ టైమింగ్కి ఒక 3 అవర్స్ అటు కానీ 3 అవర్స్ ఇటు కానీ బుక్ చేసుకుని ఉండాలి. కంపల్సరీ బుక్ చేసుకుంటేనే అలో చేస్తారు లోపల లోపలికి శబరిమల పైకి. 3 అవర్స్ అని ఎగ్జాక్ట్ కాకపోయినా ఆ రోజు అట్లీస్ట్ బుక్ చేసి ఉండాలి. నేను వాళ్ళని అడిగాను, అట్లీస్ట్ కంపల్సరీ అయితే బుక్ చేసి ఉండాలి. డే టు టైం అనేది ఒకరోజు అయితే అయినా కానీ ఏం కాదంట, 100% అయితే బుక్ చేసి ఉండాలి. అది ఇక్కడ చెన్నగుత్తి దాటిన తర్వాత చెక్కింగ్ కౌంటర్ ఇక్కడ 100% టికెట్ చెక్ చేసిన తర్వాతనే మనం మూవ్ అవ్వాలి. సో ఇది శరణగుత్తి దాటామన్నమాట. ఇప్పుడే శరణగుత్తిలో ఆన్లైన్ వర్చువల్ క్యూ కౌంటర్ నుంచి మూవ్ అయ్యాము. ఇంకా ఇక్కడి నుంచి శబరిగిరి అంటే శబరి కొండ స్టార్ట్ అవుతుందన్నమాట. సో మేము ఎంతమంది అయితే నేను పంబా దగ్గర చూశాను ఎంతమంది జనాలు అవుతున్నా, దానికి ఆపోజిట్లో జనాలు అంటే రష్ కూడా సోములు అంతేమంది దిగుతున్నారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎవరైతే కనుక చిన్నపిల్లల్ని తీసుకెళ్తున్నారో శరణగుత్తి దాటిన తర్వాత వర్చువల్ క్యూ సెంటర్ వర్చువల్ చెకప్ సెంటర్ దాటిన తర్వాత రైట్ సైడ్లో ఒక పోలీస్ క్యాంప్ అయితే ఉంది. అక్కడ పోలీస్ చిన్నపిల్లలకి ఒక ట్యాగ్ వేస్తారు. వాళ్ళ ట్యాగ్ వేసిన తర్వాత దాంట్లో కాంటాక్ట్ పర్సన్ మొబైల్ నెంబరు ఆ ట్యాగ్లో మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేయాలి. ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకెళ్తారో బిలో 10 ఇయర్స్, ఆల్మోస్ట్ 10 కాదు 15 ఇయర్స్ వరకు కూడా వేస్తారు వాళ్ళు. ఎవరైనా మిస్ అయితే కనుక ఆ ట్యాగ్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళని కాంటాక్ట్ చేసే విధంగా ఇది ట్యాగ్ అయితే వేస్తారు 100%. ఇదైతే ఎవరైనా చిన్నపిల్లలు తీసుకెళ్ళినప్పుడు మిస్ అయితే చేయకండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. చూపించది ఇంకా టోకెన్ అయితే వేయించుకున్నాము మా స్వామికి. ఆ అమ్మాయికి ఆ స్వామికి జస్ట్ ఇప్పుడే 6th కంప్లీట్ అయింది అంతే. సో 100% వేయించుకోవాలి. ఇది లేడీస్ చెక్ పాయింట్ అన్నమాట. ఇది ఇక్కడ లేడీస్ ఇది చెక్ చేస్తారు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎలిజిబుల్ లేని వాళ్ళని రిటర్న్ పంపిస్తారు. అది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ, అది దాని గురించి మనం మాట్లాడకపోవడమే బెటరు. ఇంకా దానికి ఆపోజిట్లో పందలరాజ టెంపుల్ అంటే పందలరాజాకి ఒక చిన్న ఒక గుడిలాగా కట్టారనమాట. సో ఈ మెయిన్ ఇష్యూకి ఈ మెయిన్ స్టోరీకి ది లీడర్ పందలరాజా. సో ఇక్కడ నుంచి అయితే మనం కన్నుమూల గణపతి దాటి లేడీస్ చెక్ పాయింట్ దాటి పందలరాజా దాటి వెళ్ళాము. ఇక్కడ నుంచి శబరిగిరి స్టార్ట్ అవుతుంది. శబరిగిరి స్టార్ట్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఈ కోకోనట్ అనేది అసలు హ్యూజ్ అమౌంట్లో ఇక్కడ కోకోనట్ సేల్ చేస్తారు. ఇక్కడ కేరళ కోకోనట్స్ అంటారు కదా, మనూరులో కేరళ కోకోనట్స్, ఆల్మోస్ట్ బెంగళూరులో
30-40 rupees ఉంది. ఇక్కడ సేమ్ అదే ప్రైస్ ఉంటుంది. బట్ ఏమంటే ఇక్కడ కొండ ఎక్కేటప్పుడు కానీ కొండ దిగేటప్పుడు కానీ ఎనర్జీ కోసము కోకోనట్ అయితే చాలామంది తాగుతారు. మేము కూడా తాగాము. 40 rupees అది కేరళ కోకోనట్. ఇంకా దాని నుంచి మూవ్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ రెండు దారులు వస్తాయి అన్నమాట. అదిగోండి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది రెండు దారులు వస్తాయి. లెఫ్ట్ సైడ్కి ఉండేది కామన్ డోర్ అన్నమాట. రైట్ సైడ్ ఉండేది ట్రాక్టర్లు వెళ్ళడానికి సిమెంట్ రోడ్ వేశారు. ఇది స్టోన్స్ అన్నమాట. ఈ బండలు మొత్తం పరిచారు అన్నమాట. ఇక్కడ ఈ లాస్ట్ టైం అర్ధమర్ధమే ఉంది, ఫుల్ లేదు. ఇప్పుడైతే ఫుల్ చేశారు. ఇంక మేమైతే సేఫ్ అని మేము ట్రాక్టర్ రోడ్లోనే సిమెంట్ రోడ్లోనే బయలుదేరాము. సో ఇక్కడ రోడ్ సైడ్ స్నాక్స్ అనేటివి చాలా ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కామన్గా ఉండేటివి వాటర్ మిలను, లెమన్ జ్యూసు, గ్లూకోజు ఇట్లాంటివి కామన్గా సేల్ చేస్తూ ఉంటారు అక్కడ. ఇంకా ఆయిల్ ఫుడ్ అనేది ఉంటుంది కానీ అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే మనం మాల్లో ఉన్న అర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి మేము వాటిని ఎక్కడికైనా టచ్ చేయలేదు. కేరళ వాళ్ళ బనానా అవన్నీ ఉంటాయి కానీ అర్లీ మార్నింగే వెళ్తున్నాం కాబట్టి మేము ఒకటే దర్శనం అయిన తర్వాతనే మళ్ళీ ఏదైనా చూద్దామని ఇంకా వాటిని మేము టచ్ చేయలేదు. ఇదిగో చూడండి, ఇది ఎన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి ఓ పెద్ద గంభీరమైన చెట్టు. ఇది ఎంత ఇట్లుంది, ఇట్లాంటి చెట్లు కోకొలలు అన్నమాట. కింద నుంచి పై తలెత్తుకొని చూస్తే కానీ మనకు కనపడదు. ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయన్నమాట, కౌంట్లెస్ అన్నమాట అవి. సో ఈ చెట్టు చూస్తే ఒక మనకి ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రాచీన్యత గుర్తొస్తుంది అన్నమాట. సో ఇది సిమెంట్ రోడ్డు. సిమెంట్ రోడ్లో చాలా ఫ్రీగానే ఉంది, అంత రష్ ఏం లేరు. అర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంకి మేము ఆల్మోస్ట్ హాఫ్ రీచ్ అయినాము. జర్నీ అయితే చాలా ఫాస్ట్గానే సాగింది. సో ఇది అంబులెన్స్, ఎమర్జెన్సీ పర్పస్ కోసం కేరళ గవర్నమెంట్ ట్రావెన్కోర్ వాళ్ళు అంబులెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎవరికో సీరియస్గా ఉన్నట్టుంది. ఇంకా అంబులెన్స్ ఎక్స్పర్ట్ డ్రైవర్స్ అన్నమాట. ఎంత ఫాస్ట్గా వెళ్తారు అనేది అసలు అంత ఎక్స్పర్ట్ డ్రైవర్స్ వీళ్ళు. ఇంకొక ఇది ఒక మిరాకిల్ అన్నమాట. ఇది డోలీ అంటారు దీన్ని. డోలీలో ముందర ఇద్దరు వెనకిద్దరు దాన్ని మోస్తుంటారు, ఒకరిని పళ్ళకి మీద తీసుకెళ్తారు చూసినా అలా తీసుకెళ్తూ ఉంటారు. సో అది ఏమాత్రం బ్యాలెన్స్ కొంచెం అటు ఇటు మిస్ అయినా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా కేరళలో శబరిమల కొండలో ది మెడికేటెడ్ డ్రింక్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ మనకు ఎప్పుడైతే అలసట అనిపిస్తుందో అక్కడక్కడ ఈ హాట్ వేర్తో తయారు చేస్తారు దీన్ని. అతను అడుగుదాం దేంతో తయారు చేస్తారని. ఎవరు సామి వాటర్ మిల్లేనా? 1.30 rupees. ఇంకా ఈ సైడ్ అతి పెద్ద హోటల్, ఇది మిడిల్ ఆఫ్ ద మిడిల్లో ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద హోటల్ ఇది. పెద్ద హోటల్ అంటే ఆల్మోస్ట్ మన టిఫన్స్ మీల్స్ స్నాక్స్ల నుంచి అన్ని జ్యూసెస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఉండేటివన్నీ స్ప్రైట్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అది స్ప్రైట్ ఒరిజినల్ కాదు, ఇది డూప్లికేట్. రిటర్న్ వచ్చేటప్పుడు కానీ తెలియదు మాకు అది స్ప్రైట్ అంటే. ఒకటి స్ప్రైట్ ఇచ్చిన 10 rupees తీసుకున్నారు. బట్ ఇవి కేరళ వాళ్ళ నేచురల్ ఫుడ్స్ అన్నమాట, అంటే వాళ్ళ స్నాక్స్. వాటి పేర్లు కూడా మనకు అంత ఐడియా ఉండదు, కాకపోతే మేమేం వాటిని తీసుకోలేదు. బట్ చాలా వరకు తీసుకుంటున్నారు, బొరుగులని, మిక్చర్ అని, అవి ఇవి. ఇంకా పైన షాపులకు అన్నిటికీ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి దారి ఉంది. కింద నుంచి పైకి ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్ళాలంటే అది ట్రాక్టర్. మన ఊర్లో ట్రాక్టర్స్ ఎలా ఉంటాయి, ఓ పెద్ద ఇంజన్ వేసుకొని దాని వెనకన పెద్ద ట్రాలీ వేసుకొని వస్తుంటాయి కదా, కానీ ఇక్కడ అలా కాదు. అదిగో చూడండి, ముందర ఒక తొట్టి వెనక ఒక తొట్టి,
ఆ రెండు తొట్లలోనే పైకి వేసుకునే షాప్స్ కానీ హోటల్స్ కానీ ఇంకా దేవస్థానంకి దీనికి కానీ అన్నిటికీ ఇదే ట్రాక్టర్లోనే తీసుకెళ్తారు. ఈ ట్రాక్టర్ డ్రైవర్స్ కూడా కంటిన్యూ వర్క్ అయితే ఉండదు ఇక్కడ ఈ సీజన్లో మాత్రమే, జస్ట్ 2.5 మంత్ మాత్రమే ఉంటుంది. బట్ నేను కిందికి రిటర్న్లో కిందికి వెళ్ళినప్పుడు ఒక డ్రైవర్ని అడిగాను అనమాట ఎంత పే చేస్తారేమంటే, ఇదంతా ఒక ట్రావెన్ కోర్ వాళ్ళు కాదంట పే చేసేది, ఇదంతా ఒక సంస్థ ఉందంట, అంటే థర్డ్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేశారనమాట, వాళ్ళు పర్ ట్రిప్ కింద అని వాళ్ళకి పే చేస్తారంట. సో వాళ్ళు ఎన్ని రోజులకి, ఒక రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తే ఎంత, ఒక ట్రిప్కి ఎంత ఇస్తారు అనేది వాళ్ళు కరెక్ట్ ఎగ్జాక్ట్ అయితే మనతో డిస్కస్ చేయలేదు వాళ్ళు. ట్రిప్ అమౌంట్ అయితే పే చేస్తారు, కానీ ఈ డోలీకి మాత్రము హ్యూజ్ అమౌంట్. బట్ వాళ్ళ కష్టం కూడా అట్లే ఉంది, పైనుంచి కిందికి రావడం కానీ ఆ బ్యాలెన్స్ ఏమాత్రం కొంచెమైనా మిస్ అయితే కూడా చాలా ప్రాబ్లం జరుగుతుంది. ఇలా డోలీలు ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఉన్నాయి, వీళ్ళకి కూడా ఒక యూనియన్ లాగా ఉంది. ఇది వెరీ డిసప్పాయింటింగ్ ట్రిప్, ఈ ఎంటైర్ యాత్రలో, శబరిమల యాత్రలో వెరీ డిసప్పాయింటింగ్ ఇది. ఎందుకు చెప్తున్నానంటే కనుక శరణగుత్తిలో ఆ స్టిక్ స్టిక్ చేయాలి కదా, శరణగుత్తి ఇది కాదు, ఇది ఇక్కడ నుంచి బ్యాక్ ఆటుపక్క రోడ్లో కొంచెం బ్యాక్ వెళ్ళి అక్కడ ఉంది ఒరిజినల్ శరణగుత్తి. అక్కడికి అక్కడ అంత దూరం వెళ్ళలేక ఈ అయ్యప్ప భక్తులు ఫస్ట్ మొదటిసారి వచ్చిన కన్నస్వాములు దాన్ని చూడండి, ఇట్లా రోడ్ సైడ్ ఎక్కడ పడితే అక్కడ కూర్చేసి వెళ్ళిపోయారనమాట. దాని స్టోరీ ప్లీజ్, ఎవరైనా ఫస్ట్ టైం మాలేసినప్పుడు కన్నస్వాములు ఆ యొక్క ఎందుకు ఆ శరణగుత్తి వాల్యూ ఏందో తెలుసుకొని దాన్ని అక్కడే వెళ్ళి స్టిక్ చేయండి ప్లీజ్. ఇంకైతే శరణ శబరిమలకి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర దగ్గర క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ 11 ఇది నా 11th ఇయర్ నేను వెళ్తూ ఉండేది, ఇంత క్రౌడ్ అయితే ఎప్పుడు చూడలేదు నేను. టెంపుల్ ఓపెన్ చేసిన సెకండ్ డే థర్డ్ డేనే మేము వెళ్తాము, కానీ ఈసారి కొంచెం లేట్ అయింది. హ్యూజ్ క్రౌడ్ చూసాను అన్నమాట, చాలా ఎక్కువ ఉన్నారు క్రౌడ్, జస్ట్ ఇప్పుడే మూవ్ అవుతుంది. పదినెట్టాంబడి అంటే 18 మెట్లకి ముందు మీకు లెఫ్ట్ సైడు నెయ్యి టెంకాయలు తీసుకెళ్ళిన నెయ్యి టెంకాయలతో ఇక్కడ వేస్తారనమాట. నెయ్యి తీసేసిన తర్వాత అభిషేకాలు నెయ్యి తీసేసిన తర్వాత అక్కడ పక్కన వేస్తారు. సో ఇదే అది అయిన తర్వాత మనము 18 మెట్లకి 18 అంబడి అంటారు, 18 మెట్లకి దగ్గరికి వెళ్తున్నాము. సో ఆ 18 మెట్ల గురించి నాకు తెలిసినది నేను చెప్తున్నాను. 18 అంబడి అంటే 18 మెట్లు అని అర్థము. ఈ మెట్లలో ఎంతో మహత్యం ఉంది. కామం, క్రోధం, లోభం, మదం, మాతృత్వం, మోహం, దర్పం, అహంకారం, విచక్షణాసక్తి, వినికిడే శక్తి, అగ్రాణ శక్తి, రుచి చూసే శక్తి, స్పర్శ శక్తి, సత్యగుణాలు, తయోగుణం, రజోగుణం, విద్య, అవిద్య, ఇలా అష్టాదశ శక్తులు అయ్యప్ప ఆలయం ముందు మెట్లపై నిక్షిప్తమై ఉన్నాయని ఆర్యులు పవిత్ర గ్రంథాలలో పొందుపరిచారన్నమాట. ఆ మెట్లలో 18 రకాల శక్తులు ఉండడం వల్ల 18 సార్లు యాత్ర చేస్తే తమ జన్మ సార్థకమని భక్తులు చాలా నమ్ముతారన్నమాట. సో ఇది 18 మెట్లు, దీన్నే 18 అంబడి అంటారన్నమాట. అది కనపడుతున్నాయి కదా, ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. సో నేను ఎప్పుడైనా డీటెయిల్గా అయితే 100% దాన్ని వీడియో చేస్తాను, నా దగ్గర స్టోరీస్ అంతా ఉందన్నమాట. కాకపోతే ఈ వీడియో కాదు, నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేస్తాను. ఇది ఇక్కడ ఇది కొత్తగా కట్టినారనమాట. ఇది ఏదో సంథింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆఫ్ అయింది, ఇంకా ఆఫ్ అవ్వలేదు, మేబీ నెక్స్ట్ ఇయర్కి అవుతుంది. ఇదిగో ఇవంతా ఈ ఆర్చ్ లాగా కట్టినారు కదా, ఇవంతా కింద అది స్వామి శరణం అయిపో రొటేట్ అవుతుంది. అది రీసెంట్గానే ఎంత బిల్డ్ చేశారు, కన్స్ట్రక్ట్ చేశారు, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే లేవు ఇవన్నీ. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ వెళ్ళే లోపల దాన్ని కంప్లీట్ చేస్తే కనుక ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే చూస్తాము. ఇంకా అదిగోండి
పైకి బ్రిడ్జ్ మీదకి వెళ్ళాం. దీన్ని బ్రిడ్జ్ అంటారు అనమాట. బ్రిడ్జ్ మీద కొందరు ఒక రౌండ్ వేసిన తర్వాత కిందికి మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇంత రష్ ఉన్నారంటే ఇంత పెద్ద రష్ నేను ఇంతవరకు చూడలేదన్నమాట. హెవీ రష్ ఉన్నారు. సో మ్యాక్సిమం నాకు ఇన్ని ఇయర్స్లో 30 మినిట్స్ to 40 మినిట్స్ దర్శనము అయిపోయేది. బట్ ఈ ఇయర్ మాత్రమే ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours పట్టిందన్నమాట. సో మెయిన్ విగ్రహాన్ని మనం ఫోటోలు వీడియో కానీ తీయడానికి ఆలోచారు కాబట్టి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పాటిస్తున్నారు. నేను కొంతమంది చూసాను మొబైల్ తీసుకునేసారు, కొంతమంది మొబైల్ తీసుకొని డిలీట్ చేసిన దాకా వదలలేదు. ఇది దర్శనం అయిపోయిన తర్వాత, అయ్యప్ప అభిషేకం అయిపోయిన తర్వాత ఇది మంజుమాత టెంపుల్ బ్యాక్ సైడు. మంజుమాత దగ్గర కూడా ఎన్ని కొంచెం ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ చేసేసిన తర్వాత మంజుమాత టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ అక్కదేవతలు పక్కన ఉంటారు. ఎవరికైతే పిల్లలు పుట్టలేరు వాళ్ళకి సపరేట్గా ఆడ పూజలు చేస్తారు ఆ ఉండి అవతల. ఇది నాగదోషం, కుజదోషం, రాహుదోషం, శత్రుదోషం. లాజిక్ నేను ఎక్కడో యూట్యూబ్లో చూసాను స్వామి, యూట్యూబ్లో ఒక అతను యూట్యూబరు దీని గురించి చెప్పారు. సో నెక్స్ట్ టైం విన్నప్పుడు దీన్ని విజిట్ చేసి దీని గురించి క్లియర్గా తెలుసుకుందామని అనుకున్నాను. సో అది మంజుమాత టెంపుల్ బ్యాక్ సైడు ఉంటుంది. రాహుదోషం, కుజదోషం, శనిదోషం, గ్రహదోషం, శత్రుదోషం, ఏదైతే ఏ దోషం అన్న పైన నాగదోషానికి ఇక్కడ లోపల టెంపుల్ ఉంది. టెంపుల్ అది ఇదిగా స్వామి పిల్లలు కొట్టకపోతే సంథింగ్ అంటారు కదా ఉయ్యాల. ఇంకా ఇది అన్నదాన భవనము, మీన్స్ ఫ్రీ మీల్స్. శబరిమలలో ఇన్ని రోజులు దానికి నిత్యాన్నదానానికి సపరేట్గా ఒక బిల్డింగ్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ప్రతిసారి ఒక చిన్న చిన్న రూముల్లో 2-3 బిల్డింగ్లో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడ 50 మందిని ఇక్కడ 50 మందిని టేవాళ్ళు. బట్ ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు లాస్ట్ ఇయరే ఇది రెడీ అయింది. చాలా పెద్ద అన్నదాన భవనం అయితే నిర్మించారు. ఆల్మోస్ట్ అట్ ఏ టైం 2000 మెంబర్స్ ఈజీగా కూర్చొని తినేంత కట్టారనమాట. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సిన ఏమంటే చాలా క్లీన్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఒక టికెట్ ప్రాసెస్ కూడా వేస్తాయి. ఎందుకు వీళ్ళు టికెట్ ఎందుకని అడిగితే కనుక ట్రావెన్కోర్ వాళ్ళకి, ట్రావెన్కోర్ దేవస్థానం వాళ్ళకి, ట్రావెన్కోర్ ట్రస్ట్కి వాళ్ళకి లెక్క చెప్పాలంట. ఇది ఈరోజు ఇన్ని ఇంతమంది స్వాములకి మేము అన్నదానం చేసినామనేది ఇక్కడ వీళ్ళు లెక్క చెప్పాలన్నమాట. సో దాని ప్రకారమే వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ సర్వ్ చేస్తున్నారు కదా వీళ్ళు, మన సౌత్ ఇండియన్స్ కాదు వీళ్ళు, నార్త్ ఇండియన్స్. జస్ట్ డైలీ లేబర్ కింద వాళ్ళు వర్క్ చేస్తున్నారంట. వాళ్ళకి అన్నం వాల్యూ తెలియదు, ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్ వాల్యూ కూడా తెలియట్లేదు వాళ్ళకి. అంత నెగ్లిజెన్సీగా బిహేవ్ చేసినారనమాట. సో అది లిమిట్ మనం వెళ్ళిన అయ్యప్ప మాల మనకు భక్తి కోసం వెళ్ళాం తిన్నాము. ఇంకొక మెయిన్ ఇదేమంటే ఇక్కడ తినిన ప్లేటు మనమే కడగాలి, తినిన ప్లేటు గిన్నె గ్లాసు మనమే కడగాలి. అది మనం కడిగిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు కడగట్లేదు అనమాట, అలాగే తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. చిన్నపిల్లలు కడగడం చేత కావట్లేదు, ఆ అర్థం పరిధం కడిగిన ప్లేట్లోనే మళ్ళీ తీసుకొచ్చి అదే ప్లేట్లోనే సర్వ్ చేస్తున్నారు. ఇది కొంచెం డిసప్పాయింటెడ్ అనిపిస్తుంది. ఇక్కడ మిగతా రిమైనింగ్ అంతా బాగానే ఉంది. ఇంకా అయ్యప్ప ప్రసాదం, దాని పేరే అరవణ పాయసం. అరవణ ప్రసాదం, అరవణ పాయసం ఇలా రకరకాలుగా పిలుచుకుంటారు. సో అదైతే 100 రూపీస్ పర్ టిన్ను. ఎన్ని టిన్లు కావాలంటే అన్ని టిన్లు వేసుకొస్తారు. మీ ఓపిక, మీరు పైనుంచి కిందికి ఎన్ని మోసుకొచ్చే కెపాసిటీ ఉంటే అన్నీ తీసుకోవచ్చు. ఇది ఈ ఒక్క కౌంటరే కాదు, మెయిన్ కౌంటర్ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.